కొన్నేళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది అదేమిటంటే జ్యోతి మౌర్య కేసు ప్యూనైనటువంటి తన భర్త భార్యని కష్టపడి చదివించి ఆమెను ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు అన్ని విధాలుగా సహకరించి తన డబ్బుతో ఆమెని అన్ని ఎగ్జామ్లు రాయించి కష్టపడి చదివిస్తే ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ఒక ట్విస్ట్ ఇస్తుంది ఆ ట్విస్ట్ ఏంటంటే వేరే ఆతంతో లేచిపోయి వెళ్ళిపోతుంది భర్తను వదిలేసి అది దేశవ్యాప్తంగా సంచలనం అలాంటి సంఘటన ఇంకొకటి జరిగింది అది ఏంటంటే భార్య పోలీసు ఉద్యోగం సాధించేందుకు అన్ని విధాలుగా సహకరించిన భర్తకు బిగ్ తగిలింది పోలీసు ఉద్యోగం వచ్చాక మహిళ తన భర్తను వదిలిపెట్టేసింది ఈ ఘటన బీహార్లోని గయాలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి గయా జిల్లాలోని ఘటి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మిథిలేష్ కుమార్ తన భార్య చదువుకునేందుకు చాలా ప్రోత్సహించాడు బీహార్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగా ఆమె ఆ జాబ్ సాధించేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహించాడు అయితే తీరా జాబ్ వచ్చాక ఆమె అతడిని విడిచిపెట్టింది ఇదే విషయాన్ని చెబుతూ మిథిలేష్ జిల్లా ఎస్పి ఆశీష్ భారతికి ఫిర్యాదు చేశాడు దీంతో ఎస్పీ ఈ కేసుపై విచారణకు ఆదేశం ఇలాంటి సంఘటనలు దేశంలో చాలా జరుగుతుంటాయి కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటకు రావు అలాగే భార్యలు చాలా మంది ఉద్యోగులు చేసి కూడా భర్తలు పెంచుతున్న వారు కూడా చాలా మంది ఈ దేశంలో ఉన్నారు మనం అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి కాకపోతే తన భర్త ఒక ప్యూనైనటువంటి భర్త లేకపోతే కష్టజీవైనటువంటి కూలి పనులు చేసుకున్న భర్త తన భార్య మంచి పొజిషన్లో ఉండాలని ఆమె ఉంటే మా కుటుంబం కూడా మంచి పొజిషన్లో ఉంటుందని చదువుకున్న ఆవిడని ఎందుకు ఇంట్లో ఉంచాలని ఎంతోమంది ప్రేరణగా తీసుకొని చాలామంది ఈ విధంగా చదివిస్తుంటే తీరా ఉద్యోగాలు వచ్చాక భర్తను వదిలేస్తుంటే ఈ ప్రభావం ఎంత పై తీరా ఉద్యోగం వచ్చాక భర్తను వదిలేస్తుంటే ఈ ప్రభావం ఎంతపై ఎంతమంది భయపడుతుంది రేపు పొద్దున్న ఇంకొకటి ఎవరైనా చదివించాలనుకుంటే అనుకుంటే చదివించగలరా ఇలాంటి సంఘటనలు ఎవరూ ఇలాంటివి చదివించాలి కాబట్టి ఇది చాలా మంది మీద ప్రభావం పడు మీరు ముందే చెప్పిస్తే మీరు ఇలాంటివేవైనా ఉంటే ముందే మనం గ్రహించాలంటే గ్రహించి వాళ్ళు చెప్పరు ఈ సమాజంలో ఇలాంటివన్నీ చూస్తూ వెళ్ళిపోతుండడమే